హలో అండి, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. సింపుల్గా సొరకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సొరకాయ కూర తినాలంటే పిల్లలకి ఎంతో కష్టం, కానీ ఇలా రుచిగా కలర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓకే, సొరకాయ కూర కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. పెద్ద ఉల్లిపాయ ఒకటి, సొరకాయ ముక్క ఒకటి, పచ్చిమిర్చి రెండు, పెరుగు ఒక పెద్ద కప్పు, పోపు దినుసులు ఒక స్పూన్. సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి చాలా తక్కువ వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఉడికించిన సొరకాయ ముక్కల్ని వేరే బౌల్లో తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు పోపుకి రెడీ పెట్టుకున్నామా. ఈ సొరకాయ ముక్కలు బాగా కలిగించి ఉడికాక ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చి ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, పెరుగు వేసి మెత్తగా కలిపేసుకోండి. ఎంత మెత్తగా కలుపుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసి మరిగాక ఈ పోపు గింజలు వేసేయడమే. ఇప్పుడు పోపు వేసి బాగా కలిపేయడమే.